ఇరవై నాలుగు తర్వాత వాళ్ళు కలవ కంటున్నారేమో, మేము వచ్చేస్తాం ఏదైనా చేస్తాం. నేను చెప్తున్నాను ఈ రోజున మీకు, మా ఇప్పటం గ్రామస్తుల గడపలు కూల్చారు, నేను మర్చిపోను. చాలా లోపలికి నా గుండెలు దింపారా గుణప మీరు. మాకు నిలబడ్డ వాళ్ళకి మీరు కొడితే, మీరు గడ్డ పలుగేసి గడ్డ పారేసి మా ఇప్పటం గ్రామం గడప కొట్టిన ప్రతిది నా గుండె మీద కొట్టినట్టయింది నాకు ఆ రోజున. సజ్జల గారు మీకు ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, నేను ఛాలెంజే విసురుతున్నా, మీరు ఎలా గెలుస్తారో మేము చూస్తాం. అలాగే నేను మీలాగా ఢిల్లీకి వెళ్ళి చాడికి చెప్పను. నా ప్రధానమంత్రి గారిని మూడు నాలుగు సందర్భాల్లో కలిశాను నేను, 2014 నుంచి మన నాలుగో సందర్భం కలవటం. వారితో నేను ఎప్పుడు మాట్లాడిన, ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను, సజ్జల గారు అడుగుతూ ఉన్నారు ఏం మాట్లాడారు, ఏం మాట్లాడు, నీకు ఎందుకు చెప్తావు నీకు. ఆ పెద్ద మనిషికి ఎందుకు అంత ఉత్సుకత, మీకు ఎందుకు కావాలి, మీకు మేము ఏం మాట్లాడాము, కావాలా, రండి నా దగ్గరికి రండి చెప్తాను, మీ చెవిలో చెప్తాను నేను ఏం చెప్పానని చెప్తాను చెప్తాను. నేను ఎప్పుడు మాట్లాడినా దేశ భవిష్యత్తు సమగ్రత సగటు మనిషి రక్షణే కోరుకుంటాను, అదే మాట్లాడతాను. అలాగే నేను మీ గురించి వైసీపీని దెబ్బ కొట్టాలి అంటే నేను ప్రధానమంత్రి గారి ద్వారా చెప్పి చేయనమ్మా, నేనే చేస్తాను ఇక్కడికి వచ్చాను. నా నేల, ఈ నేలలో పుట్టినోడిని, ఆంధ్రుణ్ణి, ఆంధ్రాలో పుట్టా, ఆంధ్రాలోనే తెలుసుకుంటాం. మాట్లాడితే ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ చేయం. మా యుద్ధాలు వెళ్ళి బీజేపీ పెద్దలు నడిచి అడగమని చెప్పాను, నా యుద్ధం నేనే చేస్తాను. మా ఇప్పటం గ్రామానికి సమస్య వస్తే ఢిల్లీ నుంచి మద్దతు అడగను, మేమే వస్తాం, మేమే వచ్చి తెలుసుకుంటాం. మేము కూర్చొని మీలాగే వెళ్ళిపోయి ఢిల్లీకి వెళ్తారండి. నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు రకరకాల సందర్భాల్లో ఏదో వస్తూ ఉంటాయి కదా, మీ గురించి చాడీలు